అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ చంద్రుడు ఈగోయిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతాడని, ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడంటూ చిందులేశారు. పత్రికల్లో హనీ ట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని చెప్పారు. కలెక్టర్ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గాడిదలు కాయటానికి ఉన్నామా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్క చేయట్లేదని విమర్శించారు. సీఎంఓ మంత్రులకు కలెక్టర్ రాంగ్ ఫీడ్ ఇస్తున్నారని, కలెక్టర్ చేసిన పనికి మాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సంబంధించి చిలవారిపల్లి అనే గ్రామానికి జస్ట్ ఒక ఈగోయిస్టిక్ అతని వల్ల జరిగిన సమస్య వల్ల దానివల్ల ఈరోజు బాలరెడ్డి అనే అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని వివిధ కోణాల్లో వివిధ రంగులలో చూపించడం జరిగింది. కులాలకు మధ్య చిచ్చురేపే కార్యక్రమం చేసినాడు ఈ కలెక్టరు. దీనికి సంబంధించిన నేను పోయిన సంవత్సరము ఇలాగే ఇబ్బంది జరిగింది. అప్పటి కూడా మేము మాకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్కి తీసుకొని పోవడం జరిగింది. సజ్జల రామకృష్ణాడన్న దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా పక్కన కాన్స్టిట్యున్సీ పులివెందుల సీఎం గారు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయింది. అంటే అక్కడే ఇక్కడ రిఫ్ట్. సో ఇన్ డీటెయిల్డ్గా అసలు ఈ సమస్య ఎక్కడ రిజాల్వ్ చేయాల్సిన సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి కరెక్టర్ దీనిలోకి ఆ గ్రామాన్ని ఎలా చెడగొడుతున్నారు, ఆ ఊర్లో ఎప్పుడూ లేదనేది ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. చిలవారిపల్లి కాటకోటేశ్వర స్వామి టెంపుల్ అని శివునికి చాలా ఫేమస్ అయిన టెంపుల్. ప్రతి శివరాత్రి కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఒక ట్రెడిషన్ ఉంది. చిలవారిపల్లి నుంచి గుర్రాలు తీసుకొని వచ్చి, చిలవారిపల్లి అనే ఊరు 6 కిలోమీటర్ల దూరంలో నుంచి ఊర్లోంచి గుర్రాలు తీసుకొని వచ్చి అది అగ్నిగుండంలోకి తీసుకొని పోయి మళ్ళీ ఊర్లోకి తీసుకొని రావాలి అనేది ట్రెడిషన్. ఈ గుర్రాలను మోసేదాన్లకు మేము చేస్తాము, మాది ట్రెడిషన్, మాది ట్రెడిషన్ అని అంకేనిపల్లె వాళ్ళు, పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అంకేనిపల్లె వాళ్ళు, చిలవారిపల్లె వాళ్లకు కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఇది నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఎండోమెంట్లోకి చేర్చడం జరిగింది. ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఈరోజు మొదలైనది కాదు, గతంలో రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దీని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంటే రాజారెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చినారు, రాజశేఖర రెడ్డి గారు చిలవారిపల్లికి వచ్చినారు, వివేకానందరెడ్డి సార్ కూడా చిలవారిపల్లికి వచ్చినారు.